एससी एसटी बीसी माइनारिटी वर्गालकु प्रत्येक स्थानानि कल्पिंचिन गौरवं मुख्यमंत्री वैएस जगन के दक्कुतुंदनी महिला साधिकारित सैतं मुख्यमंत्री जगन द्वाराने साध्यमवुतुंदनी उप मुख्यमंत्री अंजाद भाषा वेल्लडिंचारु। मुख्यमंत्री जगन जन्मदिन वारोत्सवाल सदर्भंगा ऊरुवाड़ा संबराललो भागंगा एंपी मार्गानी भरत कापु कॉर्पोरेशन चेयरमैन जक्कंपूडी राजा राजमंड्री सिटी कोऑर्डिनेटर शिवराम सुब्रह्मण्यं आध्वर्यंलो महिला पादयात्रकु मुख्य अतिथुलुगा उप मुख्यमंत्रुलु अंजाद बाषा नारायण स्वामी मंत्री तानेटी वनित हाजरयारु। ఈ సందర్భంగా రాజమహేంద్రవరం స్థానిక ఆజాద్ చౌక్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ కార్పొరేటర్ హబీబుల్లా మరియు భారీగా ముస్లిం సోదరులు వైసీపీ కండువా కప్పుకున్నారు। ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ తాను గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసానని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మాత్రం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని అన్నారు। మహిళలకు సైతం సాధికారత కల్పించే దిశగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాల అమలులో గత ఏ ప్రభుత్వం చేయని విధంగా అమలు చేస్తున్నారని కొనియాడారు। అనంతరం పార్టీలో చేరుతున్న ముస్లిం సోదరులకు కండువాలు కప్పి ఆహ్వానించారు। ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, గతంలో అనేక ప్రభుత్వాలు మాట్లాడే వాళ్ళు మహిళలకు సాధికారత చేస్తామని చెప్పి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనది। మరి ఇవాల మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాల జగనన్న ఈ రోజు మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ రోజు 50% రిజర్వేషన్లు మహిళలకు కల్పించడం జరిగింది। మరి దాని ద్వారా ఈ రోజు 56 కార్పొరేషన్ల పదవుల్లో అయితేమి 672 డైరెక్టర్ల పదవుల్లో 51% మహిళలకు ఈ రోజు పదవులు ఇవ్వడం జరిగింది। మరి ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మన రాష్ట్రంలో ఈ రోజు అనేక కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్రంలో అమలు పరుస్తూ మరి వేళ ముందుకు వస్తున్న పరిస్థితి। మరి ఒక్కసారి మైనారిటీల సంక్షేమం గురించి ఆలోచిస్తే గత 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్ల ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రమే। మరి ఇవాల మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలోనే మరి ఇవాల 3700 కోట్ల రూపాయలు ఖర్చున ప్రభుత్వం మరి ఇవాల జగనన్న ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను।